like, share and subscribe to Giant Media AP and Telangana. Giant Food and Fun. Hi Andy, welcome to Giant Food and Fun. ఈ రోజు మీ అందరికీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినేది వెజ్ ఫ్రాంకీ. వెజ్ ఫ్రాంకీ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది మీ అందరికీ చూపించబోతున్నాను. సో వెజ్ ఫ్రాంకీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక కప్ మైదా పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజీ ఒక కప్, క్యాప్సికమ్ హాఫ్ కప్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ హాఫ్ కప్, రెడ్ కలర్ క్యాప్సికమ్ హాఫ్ కప్, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇలా స్లైసెస్గా చాప్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, చిల్లీ పౌడర్ పర్ టేస్ట్, సాల్ట్ పర్ టేస్ట్. ఇది మయోనైజ్ అండి, జస్ట్ ఆప్షనల్ మాత్రమే, ఎగ్లెస్ మయోనైజ్ అన్నమాట. ఇది మనం స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. 1 స్పూన్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా వేసుకోవాలండి. అలాగే దీంట్లో 1/2 కప్ గోధుమ పిండి. కంప్లీట్ గోధుమ పిండి అయినా వాడచ్చు అండి, కంప్లీట్గా మైదా పిండి అయినా వాడచ్చు, బట్ నేను అది కొంచెం ఇది కొంచెం వాడుతున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టదండి, కొంచెం కొంచెం కలుపుకోవాలి, ఎందుకంటే మైదా కాబట్టి లూజ్ అయిపోతుంది. సో మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు ఎప్పుడైనా ప్రెస్ చేసుకుంటూ కలపాలండి, అప్పుడు మెత్తగా వస్తాయి. బాగా కలపాలి, మినిమం 5 to 10 మినిట్స్ లోపు మనం బాగా నీట్ చేస్తూ ఉంటే అది స్మూత్గా వస్తుంది అన్నమాట. ఇదే కాదండి, మనం చపాతీ కానీ పుల్కా కానీ ఏదైనా ఎక్కువసేపు కలపడం వల్ల మెత్తగా వస్తాయి. చూసారు కదండి, ఇలా గట్టిగా కలుపుకొని దీన్ని మనం 15 to 30 minutes లోపు మనం రెస్ట్ ఇవ్వాలి. దీనిలోకి మనం పెట్టుకునే స్టఫ్ ఎలా తయారు చేసుకోవాలో అది చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలండి. దీంట్లో మనం 1 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, క్యాబేజీ వీటన్నింటి మనం కలుపుకోవాలండి. మొత్తం కుక్ అవ్వకూడదు, జస్ట్ 50 to 60% మనం కుక్ అవుతే చాలు. దీన్ని 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదామండి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చూసారా, 3 to 5 మినిట్స్లోనే మనకి ఇవి వేగిపోయాయి. ఇలా ప్రెస్ చేసి తునుగుతాయండి, ఈ మాత్రం చాలు. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా, కొంచెం మిరియాల పొడి, వీటన్నింటిని బాగా కలిసిపోయేలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని 2 మినిట్స్ మనం మూత పెట్టుకుందాము. అప్పుడు ఇందాక ఆనియన్స్ వేసాం కదా, అది కూడా కొంచెం మగ్గుతుంది. చూసారు కదండి, అన్నీ మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ మళ్ళీ పెట్టేసేయండి. ఆ వేడికి వెజిటేబుల్స్ ఇంకొంచెం మగ్గుతాయన్నమాట. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం పిండి చల్లుకోవాలండి, పిండి చల్లుకుంటూ మనం చేసుకోవాలి, లేకపోతే దీనికి అతుక్కుపోతుంది. సో అందుకని పిండి చల్లుకొని మనకి ఎంతగా వీలైతే అంత పల్చగా మనం చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పల్చగా పాముకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా చపాతీ కడాయి పెట్టేసుకొని ఇది హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చపాతీని వేయాలి. తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. దీన్ని మనం ఇంకో వైపు తిప్పుకుందాం. ఇలా కొంచెం రంగు మారే వరకు కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఇలా సరిపోతుందండి.
దీన్ని తీసేద్దాం. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న ఈ చపాతీని ఇలా ఉంచి దీని మీద కొంచెం మయోనైజ్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక తయారు చేసుకున్న కర్రీ ఉంది కదా అది పెట్టాలి. ఇప్పుడు దీని మీద మనం ఇలా స్లైసెస్ గా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. అది పిల్లలు తింటారు అనుకుంటే ఇలా పచ్చి వేసుకోవచ్చు. మరి కొంచెం టేస్ట్ యాడ్ అవడానికి కొంచెం టమాటా కెచప్ జస్ట్ ఇలా వేసుకోవడం అంతే. దీని మనం తినేటప్పుడు అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి ఇచ్చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఇంట్లోనే మనం తయారు చేసుకునే వెజ్ ఫ్రాంకీ ఎంత ఈజీనో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా తయారు చేసుకోండి. కానీ దీన్ని మనం వేడిగా తింటేనే బాగుంటుంది. మైదా వాడాం కాబట్టి చల్లారిపోతే కొంచెం టేస్ట్ తగ్గుతుంది. దీంట్లో మనం కావాలి అనుకుంటే మనం టమాటా కెచప్తో మనం తింటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జేఎన్టీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.